విజయనగరం జిల్లా కలెక్టరేట్ అవుట్గేట్ జీవో నంబర్ 22 రద్దు చేసి అర్హులైన విద్యార్థులందరికీ వసతి విద్యా దీవెన వర్తింపచేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుండి ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ విద్యా సంస్థలు, పీజీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వర్తించవని చెబుతూ దానికి అనుగుణంగానే జీవో 77 తీసుకొచ్చింది. దీనివలన ఈ జిల్లాలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు లేక ఇంకోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఈ సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తే పేద విద్యార్థులు ఉన్నత చదువు అందని ద్రాక్షగా మిగిలిపోతుందని తెలిపారు. మన జిల్లా మొత్తం దూసుకుంటే కనీసం పీజీ సెంటర్ కూడా ప్రభుత్వ నిధి లేదు. ఇక్కడ విద్యార్థులు పీజీ కోర్సులు చదువుకోవాలంటే పీజీ సెంటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు ఈ పథకాలను నిలుపుదలపై పీజీ చదువు ఏ విధంగా చదువుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మన జిల్లాలోని ప్రభుత్వ విద్యార్థులు లేక ప్రైవేటుగా చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసేస్తే ఇక్కడ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. కావున జీవో నంబర్ 77ను రద్దు చేసి అర్హులైన ప్రతి విద్యార్థికి విద్యా వసతి దీపం పథకాలు వర్తింపచేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్